సహోదరులారా ఈనాటి సువిశేషము సువార్త పదిహేడవ అధ్యాయము ఒకటో వచనం నుంచి ఆరో వచనం వరకు ఈనాటి సువిశేషములో మనకు క్షమాపణ విశ్వాసం గూర్చి ఏసు శిష్యులైనా మనం క్షమించే గుణము కలవారమై ఉండాలి అంతేకాదు మనల్ని మనం తగ్గించుకొని సేవ చేసే గుణము కలవారమై ఉండాలి మూడు సార్లు కాదు ఏడు సార్లైనా క్షమించగలిగే గుణం కలవారమై ఉండాలి అవతలి వ్యక్తి పశ్చాత్తాపం చెందినప్పుడు మనము వెంటనే క్షమించాలి యేసు ప్రభు శిష్యుల సేవ విశ్వసనీయమైనది సేవ అనినది రక్షణకు ఫలితము అలాగే మన సత్కార్యములు మన రక్షణ జీవితమునకు సాక్ష్యమిస్తాయి విశ్వాసానికి మంచి నిర్వచనం మన పరిశుద్ధ గ్రంథంలోనే కనిపిస్తుంది అనే విషయాన్ని మనము గుర్తుంచుకుందాం హిబ్రువులకు రాబడిన లేఖ పదకొండవ అధ్యాయము ఒకటో వచనము విశ్వసించుటయన మనము నిరీక్షించు విషయములయందు నిస్సందేహముగా ఉండట మనము చూడజాలని విషయములను గూర్చి నిశ్చయముగా ఉండట మన కథోలిక శ్రీసభ యువసత్ అనే పుస్తకములో విశ్వాసం గూర్చి ఇలా తెలుపుచున్నది విశ్వాసం మనకు దేవుని మీద నమ్మకాన్ని పెంపొందించే శక్తి విశ్వాసం ద్వారానే మనం దేవుణ్ణి నమ్ముతాం దేవుడు వెల్లడించిన సత్యాన్ని తెలుసుకుంటాం విశ్వాసం ద్వారానే మనం వ్యక్తిగతంగా దేవునికి అంకితమవుతాం దైవ విధేయులుగా జీవిస్తాం సత్యం వైపు నడిచే త్రోవ విశ్వాసం ఈ త్రోవను స్వయంగా దేవుడే ఏర్పాటు చేశారు నిజానికి సత్యస్వరూపుడైన దేవుడే మానవులు తనను చేరుకోవడానికి అనువుగా ఈ విశ్వాస మార్గాన్ని సిద్ధపరిచారు యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయము ఆరో వచనము చూసినట్లయితే యేసు ప్రభు ఇలా పలుకుచున్నారు నేనే మార్గం సత్యం జీవం ప్రియా సహోదరీ సహోదరునారా ఈ విశ్వాసం అనే పుణ్యం మనకి ఉన్నప్పుడు మనము ఎన్నో రకాల ప్రయోజనాలను పొందుతాం పరిశుద్ధ గ్రంథములు కొన్ని వాక్యాల ద్వారా ఈనాడు మనం తొమ్మిది రకాల ప్రయోజనాలను విశ్వాసం ద్వారా ఎలా పొందవచ్చు అని తెలుసుకుందాం మొదటి ప్రయోజనం దైవ అనుగ్రహ ప్రాప్తి రోమా ఐదో అధ్యాయము వచనము రెండవ ప్రయోజనము నీతి ఆది కాండము పదిహేనవ అధ్యాయము ఆరో వచనము మూడవ ప్రయోజనము రక్షణ సామెతుల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం నాలుగవ ప్రయోజనం పరిశుద్ధాత్మ యోహాను సువార్త ఏడవ అధ్యాయము ముప్పై ఎనిమిది నుంచి ముప్పై తొమ్మిది వరకు ఐదవ ప్రయోజనం సాక్ష్యం ఇచ్చే శక్తిని ఇస్తుంది పునీత పౌలు కొరింతీలకు రాసిన రెండవ లేఖ నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము ఆరవ ప్రయోజనం స్వస్థత మార్కు సువార్త పదవ అధ్యాయము యాభై ఒకటి నుంచి యాభై రెండు వరకు ఏడవ ప్రయోజనం ప్రార్థనను ఫలించడం మత్తాయి సువార్త రెండో అధ్యాయము ఇరవై రెండవ వచనము ఎనిమిదవ ప్రయోజనం అన్నీ సాధ్యమే అనే భావము కలిగి ఉండుట మార్కు తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం తొమ్మిదవ ప్రయోజనం పునరుత్నం యోహాను సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు ఈ నాటి సువిశేషము ఆరవ వచనము ఇలా పలుకుచున్నది మీకు ఆవగించంత విశ్వాసం ఉన్నచో కబళ్ళి చెట్టు పేరుతో పెగిలించి సముద్రంలో నాటుకొనుము అని ఆజ్ఞాపించిన అది మీకు లోబడును ఆవగించంత విశ్వాసం ఉన్నచో అది ఎంతో మేలుని చేస్తుందని ఈ వాక్యం మనకి చెప్తుంది ఆవగించు యొక్క పరిమాణం చాలా చిన్నది కానీ అది భూమిలో పడితే అతి పెద్ద వృక్షంగా మారే అవకాశం ఉంది అలానే మనలోని చిన్న విశ్వాసం గొప్ప విశ్వాస వృక్షంగా మారడానికి అవకాశం ఉందని ప్రభు ఈనాడు ఈ వాక్యం ద్వారా మనకి తెలియచేస్తున్నారు ఆమె